హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే అడవికి వెళ్ళాము అడవి దుంపలు తవ్వడానికి. అడవి దుంపలు ఎలాంటో మీకు చూపిస్తాను, ఒకవేళ మీరు చూసుకుపో ఉండవచ్చు. ఇలా ఉంటా తీగ, అడవి దుంపలు తీగ చూసారు కదా. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకనాల్లో పెట్టుకోండి. మేము చేసే వీడియో ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు. ఎందుకంటే మేము గిరిజనలో ప్రాంతంలో ఉంటాము, మా ఏరియాస్ అడవిలో ఎక్కువ ఉంటాయి కనుక మాకు అడవిలో వచ్చే ప్రతి ఒక్క వస్తువుల్లో వీడియో చేస్తాం. దుంపలు తవ్వే విధానం మనం చూసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. వెంటనే వెళ్ళినట్టే మనకు దొరకవు, చాలా వెతకాలి. వెతికినప్పుడు మనకు అవి దొరుకుతాయి, వెళ్ళినట్టే దొరికితే మనకు దొరకవచ్చు. కానీ మాకు ఈరోజు చాలా ఎక్కువ దుంపలు దొరికాయి. 2 రోజులకు సరిపడే దుంపలు అవి దొరికాయి. వీటి టేస్ట్ వచ్చేసి చాలా తీయగా ఉంటాయి. సూపర్గా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని తినవచ్చు. చూసారు కదా ఎలా ఉంటాయి, భూమిలో నుంచి తీసే దుంపలు. ఈ విధంగా తీసుకోవచ్చు దుంపలు అయితే, చూసారు కదా. మట్టి నుండి తీయాలంటే చాలా కష్టం. మొత్తం మట్టి తీసి తర్వాత దుంప తీసుకోవాలి. చాలా జాగ్రత్త తీసుకోవాలి, లేకుంటే దుంపకి దెబ్బలు తగిలితే అది రప్పు అయిపోద్ది. రప్పు అవ్వకుండా ఆ దుంపని తీసుకోవాలి భూమి లోపల నుంచి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి అడవి దుంపలు. ఇదిగో చూసారా, మట్టి ఏకంగా అంటుంటుంది. మట్టి నుండి తీసిన తర్వాత ఇలాగా నీట్గా గడ్డలో పెట్టుకొని వాటర్తోనే శుభ్రం చేసుకోవాలి. చాలా వైట్ కలర్గా వస్తాయి, చూసారు కదా వైట్గా ఉంది ఎంత సూపర్గా. వీటి టేస్ట్ వచ్చేసి చాలా సూపర్గా ఉంటుంది, తీయగా ఉంటాయి. ఉప్పు వేసుకొని ఉడికి పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ.